ఈరోజు వివిధ శాఖలకు సంబంధించి రెసిడెన్షియల్ స్కూల్స్ ప్రిన్సిపల్స్గా, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్ సివిల్ ఈఎన్సీఏ మిషన్ భగీరథ నుండి పబ్లిక్ హెల్త్ అండ్ మున్సిపల్ ఇంజనీరింగ్, ట్రైబల్ వెల్ఫేర్, ఆర్ఎండ్బి, అదేవిధంగా అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో అగ్రికల్చర్ ఆఫీసర్లు, టీచర్స్లో ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్స్, అదేవిధంగా లైబ్రేరియన్స్, వివిధ శాఖలకు సంబంధించి కొన్ని 2017 నోటిఫికేషన్ ఇస్తే, ఇంకొన్ని 2 సంవత్సరాల క్రితం నోటిఫికేషన్లు ఇచ్చి, నోటిఫికేషన్లు ఇచ్చిన ఆనాటి ప్రభుత్వంలోని పెద్దలు మీ ఉద్యోగ నియామకాలు పట్టించుకోకపోవడం వల్ల వివిధ న్యాయస్థానాలలో ఈ కేసుల పరిష్కారం చూపించక మీ ఉద్యోగాలను ఇవ్వడం వాళ్ళ బాధ్యత అని వాళ్ళు భావించకపోవడం వల్ల కొన్ని 8 సంవత్సరాలు 7 సంవత్సరాలు అయితే కొన్ని 2 సంవత్సరాల పైగా మీరు మీ కుటుంబ సభ్యులు నిరీక్షించి ప్రభుత్వాల మీదనే విశ్వాసం కోల్పోయే పరిస్థితులు వచ్చినాయి. కానీ మార్పు రావాలి, కాంగ్రెస్ గెలవాలి అన్న ఆలోచనతోటి ఆనాడు ఏ చేతులతోనైతే విద్యార్థి నిరుద్యోగ జంగ్ సైరన్ కార్యక్రమాన్ని మోగించినమో ఆ కార్యక్రమంలో మీరందరు అండగా నిలబడి ఆ రోజు నేను తీసుకున్న కార్యక్రమంలో వేలాది మంది పాల్గొన్నప్పుడు నేను ఆ విద్యార్థులకు ఒక మాట చెప్పిన, మీకు ఉద్యోగాలు రావాలి అని అంటే ముఖ్యమంత్రి కుర్చీలో మంత్రుల కుర్చీలో ఉన్న వాళ్ళ ఉద్యోగాలు ఊడాలి, అప్పుడే మీకు ఉద్యోగాలు వస్తాయని ఆనాడు చెప్పడం జరిగింది. మా మాట మీద ఉన్న నమ్మకంతో మీరందరు కష్టపడి తండాలలో, గూడాలలో, మారుమూల పల్లెల్లో మీ తల్లిదండ్రులను, మీ కుటుంబ సభ్యులను, మీ నాయనమ్మ తాతలను, మీ అమ్మమ్మల్ని, తాతల్ని అందరినీ ఈ ఒక్కసారి మా కోసం ఓటేయండి, ఇది మా భవిష్యత్తు, మా భవిష్యత్తులో మేము ఆనందంగా ఉండాలి అని అంటే ఈ ఒక్కసారి మేము అడిగినట్టుగా ఓటేయండి అని చాలామంది విద్యార్థులు గ్రామాలలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు కాకపోయినా వాళ్ళకంటే ఎక్కువగా శ్రమించి ఇల్లు తిరిగి మా కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులను ఆనాడు గెలిపించడం జరిగింది. అందుకే ఈ తెలంగాణ రాష్ట్రంలో 65 మంది శాసనసభ్యులను గెలిపించుకొని పక్కా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి 7 డిసెంబర్ 2023 నాడు ఎల్బి స్టేడియంలో వేలాది మంది సమక్షంలో మా కుటుంబ సభ్యుల కళ్ళల్లో ఆనందం చూస్తూ మేమందరము ముఖ్యమంత్రిగా మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేపట్టడం జరిగింది. ఏ ఎల్బి స్టేడియంలో మాకు ఉద్యోగాలు వచ్చి మేము బాధ్యతలు తీసుకున్నప్పుడు మా కుటుంబ సభ్యులు ఎంత సంతోషంగా ఉన్నారో, కొన్ని సంవత్సరాల నుంచి నియామకాలు జరగక ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేక లక్షలాది మంది నిరుద్యోగ యువకులు నిరాశ చెందుతున్న సందర్భంలో మా మంత్రివర్గం ఆలోచన చేసి సంవత్సరాల కొద్దీ వాయిదా పడుతున్న ప్రభుత్వ ఉద్యోగాలను 90 రోజుల్లోనే 30,000 ఉద్యోగాలు వాళ్ళ తల్లిదండ్రుల కళ్ళల్లో ఆనందం చూసే విధంగా, వాళ్ళ కుటుంబ సభ్యులు సంతోషపడే విధంగా అదే ఎల్బి స్టేడియంలో 31,000 మంది నిరుద్యోగులకు ఉద్యోగ నియామక పత్రాలు మేము అందించడం జరిగింది. అదే కాకుండా ఈనాడు పండుగ ముందు చాలామంది అన్నారు పండుగ వస్తుంది, తెలంగాణలో పెద్ద పండుగ, అందరు పండుగ కార్యక్రమాలలో బిజీగా ఉంటారు, ఈ నియామక కార్యక్రమాలు ఇప్పుడు పండుగ ముందు చేపడితే వస్తారో రారో, పండుగ అయినాక చేపడదామని నాకు సూచన చేశారు. నేనన్నా ఈ తెలంగాణకు అత్యంత పెద్ద పండుగ దసరా పండుగ, ప్రతి కుటుంబంలో సంతోషం చూడాలి, వాళ్ళ నియామక పత్రాలు అందించి
1635 మందికి ఉద్యోగ నియామక పత్రాలు అందించడం ద్వారా ప్రతి వాళ్ళ కుటుంబాలలో ఏ విధంగా అయితే మనకు బాధ్యత వచ్చినప్పుడు, పదవులు వచ్చినప్పుడు మన కుటుంబ సభ్యులు సంతోషపడ్డారో, ఇవాళ వాళ్ళకు కూడా ఉద్యోగ నియామక పత్రాలు ఇస్తే వాళ్ళ తల్లిదండ్రులు కూడా అంతే సంతోషంగా దసరా పండుగ చేసుకుంటారు, వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూడాలి. ఉద్యోగాలు వచ్చిన వాళ్ళే కాదు, వాళ్ళ తల్లిదండ్రులను కూడా ఈ కార్యక్రమానికి ఆహ్వానించండి, శిల్పకళావేదికలో ఏర్పాటు చేయండి అని చెప్పి మా అధికారులకు ఆదేశించడం జరిగింది. ఈరోజు ఇంత అద్భుతమైన, ఇంత మంచి, ఈరోజు ఇంత మంచి కార్యక్రమం, నేను చాలా సభలు సమావేశాలు మీకు తెలుసు వెళ్తుంటాను, ఆ సభలలో సమావేశాలలో సంతోషంతో కొట్టే చప్పట్లు లేకపోతే కూలీకి వచ్చిన వాళ్ళు కొట్టే చప్పట్లకు తేడా నేను గుర్తిస్తా. ఇవాళ మీరు కొడుతున్న చప్పట్ల వెనుక మీ సంతోషం, మీ కుటుంబ సభ్యుల యొక్క ఆనందం కొట్టొచ్చిన కనిపిస్తుంది. ఎందుకంటే ఏళ్ల కొద్దీ నిరీక్షించే మీ కళ ఈరోజు సాకారం కాబోతుంది. ఈ కళ సాకారం కాబోతున్న వేళ మీ ఆనందాన్ని చప్పట్ల ద్వారా వ్యక్తపరుస్తుందన్న సంగతి ఈ వేదిక మీద ఉన్న నాకు స్పష్టంగా అనిపిస్తుంది. మిత్రులారా, మీ అందరికీ నా సూచన ఒక్కటే, ఈ తెలంగాణ రాష్ట్రం ఆషామాషిగా రాలే. ఈ తెలంగాణ రాష్ట్రం మీలాంటి వేలాది లక్షలాది మంది విద్యార్థిని, నిరుద్యోగ యువకులు ఉద్యమాలు చేసి వందలాది మంది పిల్లలు ఆత్మ బలిదానాలు చేసుకుంటే రాష్ట్రాన్ని తెచ్చుకున్నాం. ఆ రాష్ట్ర సాధనలో ఇంధనంగా పనిచేసిందే నిరుద్యోగ సమస్య. తెలంగాణ వెనుకబాటుతనం, తెలంగాణను వెనుక వేయబడ్డది, తెలంగాణ పునర్నిర్మాణంలో తెలంగాణ బిడ్డలు భాగస్వాములు కావాలన్న ఆలోచనతోటి లక్షలాది మంది విద్యార్థులు యూనివర్సిటీలు వదిలి ఉద్యమ బాట పట్టి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. ఆ సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు తెలంగాణ భవిష్యత్తును తీర్చిదిద్దడానికి మీరందరూ ఈరోజు ప్రతిజ్ఞ చేయబోతున్నారు. ఈ తెలంగాణ నిర్మాణంలో మీరు భాగస్వాములు కాబోతున్నారు. ఇది బాధ్యత, ఇది బాధ్యతనే కాదు, ఇది ఒక భావోద్వేగం. నేను ప్రతి ఉద్యోగ నియామకాల సందర్భంగా నేను చెప్తున్నా, ఇది ఉద్యోగం కాదు, ఇది భావోద్వేగం. ఈ తెలంగాణ నిర్మాణంలో మనం భాగస్వాములం అవుతున్నాం. ఏ విధంగా అయితే ముఖ్యమంత్రి నాకు ఒక భావోద్వేగమో, ఏ విధంగా అయితే లక్షలాది మందికి రాని అవకాశం ఈరోజు నాకు ముఖ్యమంత్రి వచ్చిందో, ఈరోజు ఇంజనీర్లుగా మీకు కూడా లక్షలాది మంది విద్యార్థులు పోటీ పడితే మీరు ఎన్నికైనరు, మీ బాధ్యతను మీరు మరవద్దు. ఈ ఉద్యోగాన్ని ఉద్యోగంలాగా కాకుండా భావోద్వేగంగా భావించండి. ఈ తెలంగాణ నిర్మాణంలో మీరు భాగస్వాములు కాబోతున్నారు. తెలంగాణ భవిష్యత్తు నిర్మాణంలో ఈ ఇంజనీర్లదే కీలకమైన బాధ్యత. పెద్దలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు చెప్పినట్టు మీరు బాధ్యతాయుతంగా వ్యవహరించండి. ఎవరిని ఆదర్శంగా తీసుకోవాలో మీ కళ్ళ ముందలో ఉన్నాయి. బాక్రానంగల్ డ్యామ్ నుంచి నాగార్జున సాగర్, శ్రీశైలం, శ్రీరామ్ సాగర్ వరకు పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారి సమయంలో మొదటి ప్రధానమంత్రి కట్టిన ప్రాజెక్టులు, ఎన్ని వర్షాలు, వరదలు, తుఫాన్లు, ఉప్పెనలు వచ్చినా నిటారుగా నిలబడి ఆ నాణ్యత అక్కడ కళ్ళ ముందు కనిపిస్తుంది. ఆ రోజు సాంకేతిక నైపుణ్యం లేదు, ఈ యంత్ర సామాగ్రి లేదు, మనుషులనే పెట్టి సంవత్సరాల కొద్ది అక్కడ క్యాంపులు వేసి అక్కడ కూర్చొని నిర్మాణం చేసి ఇవాళ ఈ తెలంగాణను నిర్మించడం జరిగింది. ఇదే కాదు, మోక్షగుండం విశ్వేశ్వరయ్య 1908 హైదరాబాద్ నగరాన్ని వరదలొచ్చి ఉప్పెనై కమ్మేసి వేలాది మందిని పొట్టన పెట్టుకున్నప్పుడు ఆ వరదల్ని నియంత్రించడానికి ప్రపంచంలో ఉండే ఇంజనీర్లు అందరినీ కూడా వారు సంప్రదించడం జరిగింది. అందులో మోక్షగుండం విశ్వేశ్వరయ్యను వారు నియమిస్తే వారు ఈరోజు నిర్మించిన మ్యాన్ మేడ్ వండర్స్ ఉస్మాన్ సాగర్, ఇమాయత్ సాగర్, మనం ముద్దుగా పిలుచుకునే గండిపేట నుంచి మొదలు పెడితే పురాణపూర్ బ్రిడ్జ్ల వరకు ఈరోజు హైదరాబాదు నగరంలో ఆనాడు ఈ వరదల్ని, అనంతగిరి కొండల్లో నుంచి వచ్చే వరదల్ని నియంత్రించడం ద్వారా, నిలువరించడం ద్వారా గండిపేట ఉస్మాన్ సాగర్లను నిర్మించి ఖాళీ నీళ్ల కోసమే కాదు వాటిని తాగునీటి వనరులుగా మార్చి లక్షలాది మంది హైదరాబాదు ప్రజలకు దాహార్తిని తీర్చడానికి మోక్షగుండం విశ్వేశ్వరయ్య నిర్మించిండో
వారు ఇంజనీర్ కాబట్టే, క్వాలిటీ కలిగిన ఇంజనీర్ కాబట్టే అలాంటి గొప్ప మ్యాన్మేడ్ వండర్స్ను, అద్భుతాలను నిర్మించి మనకిచ్చాడు.